హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి రాజుగారి కోడి పలావ్. ఇది గోదావరిలో స్పెషల్ అండి. గోదావరి సైడ్ బాగా కుక్ చేస్తారు ఇది. ఇది ఎలా కుక్ చేస్తారో కంప్లీట్ వీడియో చూపిస్తానని చూడండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర కావలసిన పదార్థాలు. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు. ఇక్కడ కారం అన్నది యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ మరాఠీ మొగ్గ, షాహీ జీరా, సోంపు. నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, నాసి పువ్వు, జాజికాయ, జాప్ అన్నీ మొత్తం స్టార్, హోల్ స్పైసెస్, యాలకులు అన్నీ కలిపి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి కొంచెం, ఇది కొబ్బరి పాలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు, బిర్యానీ ఆకు. నెక్స్ట్ జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు. ఇవి వచ్చేసి రైస్కి ఫ్రై చేసుకోవడానికి. ఇవి వచ్చేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కానీ, జీరా ఇవన్నీ కూడా. కొబ్బరి వచ్చేసి పాలు తీసుకోవాలి. మరాఠీ మొగ్గ, ఈ పక్కనున్న వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు తప్ప మిగిలినవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పాలు. 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను, నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద ముక్కలుగానే తీసుకున్నాను, పలావు కదా అందుకని. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. నేను ఇందాక చెప్పిన పేస్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆనియన్, పచ్చిమిర్చి, మసాలా, చెక్క, లవంగం, దాల్చిన చెక్కలు అన్నీ మొత్తం అన్ని రకాల మసాలాస్ ఉన్నాయి కదా, ఒక్క మరాఠీ మొగ్గ తప్ప మిగిలినవన్నీ మసాలాలు. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ కూడా మొత్తం పేస్ట్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. �ది గోదావరి సైడ్, అంటే ఐ మీన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ ఎక్కువగా కుక్ చేస్తారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీనికి వాడే రైస్ కూడా చాలా స్పెషల్. ఇది చిట్టి ముత్యాలు అంటారు కదా, ఆ రైస్తో కుక్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. బాస్మతి రైస్ అక్కర్లేదు, నార్మల్ రైస్తోనే సరిపోతుంది. నెక్స్ట్ నీట్గా వాష్ చేసుకున్న 1/4 కేజీ చికెన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం మనం ముందుగా వేసుకున్న మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాతనే మనం ఈ ప్రాసెస్ చికెన్ యాడ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. నేను ముందు మసాలాకు వేసాను, సాల్ట్ పసుపు అన్నది ఇక్కడ కూడా యాడ్ చేసుకున్నాను. అంటే నాన్ వెజ్కి నీసు వాసన అది రాకుండా ఉంటుంది కదా, ఇక్కడ బాగుంటుందని చెప్పేసి. ఇలాగే మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఫస్ట్ అంతా కూడా నేను. అందులో చికెన్ నుంచి వచ్చే వాటర్, రిలీజ్ అయిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తోనే ఫస్ట్ అంతా కుక్ చేశాను. అంతా కొంచెం కంప్లీట్గా డ్రై అవుతున్న స్టేజ్లో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా సీజనింగ్ అవుతూ ఉందో మొత్తం అంతా కూడా. నెక్స్ట్ మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా. బిర్యానీ ఆకు, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ మరాఠీ మొగ్గ. ఒక్క మరాఠీ మొగ్గ తప్ప మిగిలిన మసాలా స్పైసెస్ అన్నీ కూడా నేను పేస్ట్ చేసుకున్నాను. జీడిపప్పు, ఉల్లిపాయలు, 1-2 పచ్చిమిరపకాయలు. ఇక్కడ కారం ఏమీ యూజ్ చేయట్లేదు. స్టార్టింగ్ చూపించినట్లు పచ్చిమిర్చి పేస్ట్ అక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటాం అంతే. చూస్తారు కదా ఇక్కడ ఇవి, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, మరాఠీ మొగ్గ, నెక్స్ట్ బిర్యానీ ఆకు, కరివేపాకు, ఇవన్నీ కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా చెప్పిన విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/4 కేజీ రైస్, అంటే పెద్ద గ్లాస్ తోటి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. కొబ్బరి పాలు వచ్చేసి 100 ml వరకు తీసుకున్నాను. ఇక్కడ రైస్ అన్నది నీట్గా వాష్ చేసుకొని 3 గ్లాసుల రైస్ని వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకున్నాను అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ గ్రేవీలో లిక్విడ్ ఉంటుంది, అంటే నీరు ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. అది ఎలాగన్నా తర్వాత చెప్తాను. చూసారు కదా చికెన్ అనేది 50% వరకు కుక్ అయిపోయిందండి. చికెన్కి సరిపడగా మసాలా కానీ, ఉప్పు, కారం అంతా కూడా సరిపోయింది.
ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చికెన్ని రైస్కి యాడ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇలాగ గ్రేవీతో సహా కంప్లీట్గా రైస్కి చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేను చికెన్కి సరిపడగా మసాలా కానీ కారం ఉప్పు అన్ని రకాలుగా చెక్ చేసుకొని ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇప్పుడు రైస్ 3 గ్లాసులకి నేను 3 గ్లాసుల వాటర్ మాత్రమే తీసుకున్నాను. గ్లాస్కి గ్లాస్ వాటర్ అన్నట్టు. ఆల్రెడీ కర్రీ ఉంది కదా, అది కూడా లిక్విడ్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. నేను వచ్చేసి 1/2 గ్లాస్ వరకు అంటే 100 ml వరకు వచ్చేసి కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలు తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. కొంచెం తక్కువ అనిపించి యాడ్ చేసుకున్నాను. మ్యాక్సిమం సరిపోతుందండి నేను వేసిన వాటర్ అన్నది. మీరు కావాలంటే మీరు వాడే రైస్ని బట్టి మీరు రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ లెక్క ప్రకారంగా మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు హైలో ఉంచాలి, అంటే జస్ట్ ఒక బాయిల్ వచ్చేంత వరకు అన్నట్టు. ఇలాగ దాని మీద ఏదైనా వెయిట్ పెట్టి ఉంచినట్లయితే ఆ ఫ్లేవర్స్ అన్నవి బయటికి వెళ్లకుండా ఉంటాయి. చూసారు కదా, హైలో పెట్టి ఒక మరుగు మరిగేంత వరకు ఉంచాను. చెక్ చేసుకుంటున్నాను. అలాగా పైనకంతా మసాలా అన్నది తెర్లుతూ పైకి వచ్చేస్తుంది. సో మనం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడంతా కూడా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. రాజుగారి కోడి పులావ్ గోదావరిలో స్పెషల్ వంటకం అండి ఇది. చాలా బాగా కుక్ చేస్తారు ఇక్కడ, కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. చూసారు కదా, రైస్ అన్నది ఎంత పొడి పొడిగా ఎంత బాగా కుక్ అయిందో. పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి, అంటే చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. రైస్ పొడి పొడిగా ఉంది, అలాగే బాగా మెత్తగా కూడా, అంటే ఐ మీన్ చూడడానికి అలా ఉంది కానీ బాగా కుక్ అయింది. మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ప్రాన్స్తో కూడా చేయొచ్చు. ఇలాగా కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఈ స్టేజ్లోనే మనం సర్వ్ చేసుకోవచ్చు. రాజుగారి కోడి పులావ్ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా ఇలాంటి బిర్యానీలు పలావ్లు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, కంపల్సరీ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. చూసారు కదా మంచి టేస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ SS ఫ్రేమ్స్. బాయ్.